నేను అయోధ్యలోకి వచ్చినప్పుడు నాకు బాధతో స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారం మీ కష్టాలన్నీ కూడా చూస్తే చాలా బాధేస్తుంది నిన్నటి వరకు మీరందరూ కూడా ఆ చిన్న చిన్న బిల్డింగ్లు ఉంటే ఆ బిల్డింగ్లు ఎక్కి ప్రాణాలు కాపాడుకు ఏ ఇన్నాల ఏ ఇను ఏ తమ్ముడు కూర్చో ఏ నువ్వే సిడాన్ చెప్పింది ఇనాల చాలా ఇబ్బంది పడిపోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మిమ్మల్ని బుర్దలో దోసేసి ఈ ప్రభుత్వం గాల్లో తిరుగుతా ఉంది మీరు చూస్తూ ఉంటారు ఇన్ని కష్టాలు పడే మిమ్మల్ని కనీసం ముఖ్యమంత్రి గాని మంత్రులకు గాని తీరిక లేదు పరామర్శించడానికి ఇది చాలా దుర్మార్గం ఎప్పుడు కూడా వరద వచ్చేది చెప్పి రాదు వచ్చిన వరద కూడా మీరు చూస్తే 1500 కిలోమీటర్లు నాసిక్లో ప్రారంభమై కొన్ని రోజుల నీళ్ళన్నీ కూడా ప్రయాణం చేసిన తర్వాత ఇక్కడ ఏ తమ్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలో కలిసే పరిస్థితి వస్తుంది అంటే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా ఎన్ని నీళ్లు వస్తున్నాయి దీనివల్ల ఎంత ప్రమాదం ఉంటుంది అందుకే ప్రమాద హెచ్చరికలు కూడా చేస్తారు అలాంటి చేసినప్పుడు ముందు జాగ్రత్తగా మిమ్మల్ని అందరినీ పునరావాసం కల్పించడం మీకు భోజనాలు పెట్టడం మళ్ళీ మీ యొక్క ఆస్తి గాని ప్రాణ నష్టం లేకుండా చూడడం ఒకవేళ నష్టపరిస్తే నష్టపరిహారం ఇవ్వడం ఇవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యత అలాంటిది రాష్ట్రంలో అలాంటి ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం లేదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా దానికంటే ముందు తెలుగుదేశం పార్టీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆదుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి హరికేన్ తుఫాన్ వచ్చినా లేకపోతే ఉదో తుఫాన్ వచ్చినా తిత్లీ తుఫాన్ వచ్చినా అన్ని తుఫాన్లు ఆదుకున్నాం ఈ రోజు నేను చూసి ఆ 4 రోజులు వెయిట్ చేశాను ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకున్నాను ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అయితే నేరుగా రాజమండ్రిలో కూర్చుని ఇవన్నీ చక్కదిద్దిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళాలి కనీసం విమానంలో వచ్చి పై పైన తిరిగి వెళ్ళిపోయాడంటే ఈ పేదవాళ్ల పట్ల బాధ్యత లేని ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం ఒక చెత్త ప్రభుత్వం అని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నా మీకు ఇచ్చింది 2000 రూపాయలు నేను అడుగుతున్నా ఆ 2000 రూపాయలను అందరికీ నేను వస్తున్నానని ఈ రోజు పరిగెత్తా వచ్చి ఆ 2000 రూపాయలు మీకు అందిస్తున్నారు అవునా కాదా మీకు భోజనం పెట్టారా సకాలంలో పడవలు ఇచ్చారా సకాలంలో ఇచ్చారా చాలా దిక్కులు ఇవ్వలేదు పడవలు ఇచ్చుంటే మీకు ఇబ్బందులు వచ్చేటి కాదు పడవలు కూడా ఇవ్వాల మీరు ఒకసారి చూస్తే సుమారు 1500 మందికి ఒక పడవ పెట్టారు ఆ పడవలు కూడా చూస్తే పోయినసారి వరదలు వచ్చి పడవలు ఇచ్చిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాల పోయినసారి వరదల్లో తిండి పెట్టిన వాడికి అన్నం పెట్టిన వాడికి డబ్బులు ఇవ్వాల వాళ్ళు కూడా మేము పనిచేయమని ముఖం దాటేసే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ప్రభుత్వం అంటే విశ్వసనీయత ఉండాలి చెప్పిన మాట మీద నిలబడాలి అలాంటి చెత్త విషయాల్లో పనికిరాని విషయాల్లో ఈ ప్రభుత్వం పనిచేసే పరిస్థితికి వచ్చింది కొన్ని ప్రాంతాలైతే 4 ఉల్లిపాయలు 4 బంగాళాదుంపలు 4 మిరపకాయలు ఇది ఆయన ఇచ్చి చేతులు దులుపుకున్న విధానం నేను అందుకే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి ఏమైనా బాధ్యత ఉందని అడుగుతున్నా అలాంటి ముఖ్యమంత్రికి రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరందరూ కలిసి ఏదైతే మిరపకాయలు ఉన్నాయో మిరపకాయలు తినిపించే పరిస్థితికి రావాలి అప్పుడే బుద్ధి వస్తుంది ముఖ్యమంత్రికి ఎందుకు నేను అంటున్నానంటే కష్టాల్లో ఉండే పేదవాళ్ళు ఆదుకోలేని ప్రభుత్వం అసలు ప్రభుత్వమే కాదు ఈ ప్రభుత్వం పరిపాలించడానికి అర్హతే లేదు ఈరోజు ఇక్కడ ఉన్నారు మీరు ఈ ప్రాంతంలో చూసి సవాలు పాకపోయినాయి అరటి పోయింది కూరగాయలు పోయినాయి వంకాయలు పచ్చిమిర్చి బెండకాయలు మిరపకాయలు కొబ్బరి చిన్న మొక్కలు అదే మరిగా మునగ పంట తమలపాకులు దొండకాయలు అన్నీ పోయినాయి పోయినప్పుడు ఎవరైనా వచ్చి ఇవన్నీ కూడా మీకు న్యాయం చేయాలి
ఇంట్లో నీళ్లు వచ్చాయి. నేను అడుగుతున్నా నీళ్లు వస్తానే ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 10 ఏ ఇనయ్య బ్రిడ్జి తర్వాత ముందు ఇది తర్వాత బ్రిడ్జి రెండు కాబట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, తెలంగాణ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఈ ముఖ్యమంత్రి అదే గోదావరి వరదలు వస్తే 2,000 రూపాయలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒకటి, ఇలాంటి ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ధరలు పెరిగాయి, కష్టాలు వచ్చినప్పుడు ఆదుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ మీరందరూ ఉన్నారు, ఒక బ్రిడ్జి కావాలని అడిగారు. ఇప్పుడే నాకు ఏదైతే మన పీతన్ సత్యనారాయణ గారు చెప్పారు, ఇంతవరకు శాంక్షన్ అయింది, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు, కాబట్టి చేయాలి, ఆవశ్యకత ఉందంటే తప్పకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేరుగా చూసినా ఇప్పుడు ప్రభుత్వానికి లెటర్లు రాస్తాం, వీళ్ళు చేయకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత, ఈ బ్రిడ్జి నిర్మాణం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడ తాగేదానికి నీళ్లు కూడా సరిగా లేవు, అలాంటివి నీళ్లు కొట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇండ్లు ఏవైతే కొట్టుకోమైనాయో వాళ్ళందరికీ ఇళ్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం మారిగా వీళ్లు కూడా ప్రతి ఒక్క ఇంటికి 10,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. నేను అడుగుతున్న మీరు ఒక్కసారి చూడండి, వరద ఒకటి గోదావరి వరద, అది తెలంగాణ గాని మనలు గాని పక్క పక్క ఉండే గ్రామాలన్నీ ముంపుకు గురైనాయి. అలాంటప్పుడు పక్కనుండే గ్రామంలో ఒకే గ్రామంలో పక్కనుండే ఇంటికి 10,000 ఇచ్చి మీరు 2,000 ఇస్తే మీకేమైనా బుద్ధిందని అడుగుతున్నాయి ప్రభుత్వానికి. ఇది బాధ్యత అని అడుగుతున్నా, ఒక్కోసారి బాధ వేస్తుంది. అందుకే కొన్ని గ్రామాలు ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది కాబట్టి మాకు ఆంధ్రప్రదేశ్లో వద్దని విలీన ప్రాంతాల మీద తెలంగాణకు వెళ్ళిపోతా ఉంటున్నాయంటే ఈ చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నాడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా నేను ఇక్కడికి విమర్శించడానికి రాలేదు, కానీ విషయాలు చూస్తే బాధ వేస్తుంది, ఆవేశం వస్తుంది. పేదవాళ్ళ కష్టాలు చూసినప్పుడు చాలా బాధ కలిగే పరిస్థితి వస్తుంది. అందుకని నష్టపరిహారం కూడా పంటలకు ఇవ్వాలి. ఈ ఊరికి నీళ్లు కూడా మంచి నీళ్లు కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే మళ్లీ తెలుగుదేశం పార్టీ వస్తానే ఈ ఊరికి ప్రత్యేకంగా వాన్ మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టి ప్రతి రోజు తమలపాకులకి ఒక ఎకరాకు కనీసం 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. నిబంధనలుగా కనీసం 30-40,000 ఇవ్వాలి, అరటికి 25,000 అవుతుంది, కూరగాయలు 1,000 రూపాయలు 12,000 రూపాయలు అవుతాయి. మళ్ళా డబ్బులు ఇచ్చి మిమ్మల్ని నిలదొక్కునే ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా మొత్తంగా ఏ ఒక్కరికి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా, ఏ రకమైన డ్యామేజ్ జరిగినా కూడా, అది ఇళ్లకు సంబంధించి కానీ పంటలకు సంబంధించి కానీ ఏ ఒక్కరికి డ్యామేజ్ జరిగినా కూడా వాలంటీర్ నేరుగా మీ పేరు నమోదు చేసుకుని వాలంటీర్ నేరుగా పలానోనికి పలాని డ్యామేజ్ జరిగింది అని చెప్పి కూడా మీ గ్రామ సచివాలయాలలో లిస్టు కూడా పెట్టేస్తాడు. ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఆ లిస్టు మీరు చూడండి, ఆ లిస్టు మరో 14 రోజుల్లోనే టైం చెప్పినాను, మరో 2 వారాల లోపల ఆ లిస్టు పూర్తిగా పెట్టేసేయాలా అని చెప్పినాను. ఆ లిస్టు పెట్టిన తర్వాత మీకు కూడా మళ్ళీ 2 వారాలు టైం ఇస్తా, ఎవరైనా కూడా ఆ లిస్టు చూసుకొని మాకు రావాలి, మాది మాకు మా ఇల్లు కూడా నష్టం జరిగింది, మా పొలం కూడా నష్టం జరిగింది, కానీ ఆ లిస్టులో నా పేరు లేదు అని చెప్పి ఎవరికైనా అనిపిస్తే వాళ్ళు మళ్ళీ ఆ పేరును నమోదు చేసుకోవచ్చు. ఎందుకనంటే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఎలా ఇవ్వాలి అని ఆరాటపడుతుంది, కానీ ఎలా ఎగరగొట్టాలి అని ఆరాటపడదు. దానికోసం మళ్ళీ 14 రోజులు టైం ఇస్తా, 2 వారాలు మళ్ళీ. ఆ తర్వాత నిజంగానే వాళ్ళందరినీ రీవెరిఫికేషన్ చేస్తాం, నిజంగానే వాళ్ళు పెట్టిన అప్లికేషన్ కరెక్టేనా కాదా అని చెప్పి దానికి మళ్ళీ 2 వారాలు తీసుకుని ఈరోజు నుంచి 2 నెలలు 6 వారాలు 6 వారాలు అయిపోయిన తర్వాత నాకు ఒక 2 వారాలు ఎక్స్ట్రా ఇవ్వండి, 8 వారాలు అంటే 2 నెలల్లో ప్రతి ఇంటికి కూడా మీరు నష్టపోయింది కూడా మీకు వచ్చేట్టుగా కూడా చేస్తానని చెప్పి కూడా హామీ ఇస్తాము. అంతేకాకుండా
ఇక్కడ ఉన్న తాటాకు గుడిసెలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటువంటి ఎందుకంటే ఇదంతా కూడా ఐటీడీఏ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ పూర్తవునప్పుడు సబ్మర్జెన్స్లోకి ఎట్టా వస్తుంది కాబట్టి ఇటువంటి తాటాకుకు సంబంధించి గుడిసెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అమౌంట్ కూడా పెంచే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇంతకుముందు దాదాపుగా 5,000 ఉండేది, దాన్ని 10,000 రూపాయలకు పెంచే కార్యక్రమం కూడా చేసి కూడా మంచి జరిగించే కార్యక్రమం కూడా చేస్తానని కూడా చెప్తా ఉన్నా. ఇక మిగిలిన విషయాలకు వస్తే ఈ విషయాలలో మంచి జరిగే ప్రతి అడుగు కూడా మానవతర మంచి మనసుతో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ అందరికీ మంచి చేస్తాము. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది మీకోసం ఉంది, మీది ఈ ప్రభుత్వము, మనది ఈ ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోండి. ఇక పోలవరానికి సంబంధించి ఇక ముంపుకు సంబంధించిన సమస్యలు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే. మన సమస్య ఏంటంటే మన కర్మ ఏమిటంటే R&R ప్యాకేజ్ 45.72 అంటే పూర్తి నీటి మట్టం దాకా మనం R&R ప్యాకేజ్ ఇవ్వాలి అనంటే దాదాపుగా ఇంకా మరో 20,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. దానికోసమే కేంద్రంతో కుస్తీ పడుతూ ఉంటాం రోజు. ఇప్పటికే 2,900 కోట్ల రూపాయలు ఇంకా మనం ఎదిరించినాము, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇచ్చింది రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అయ్యా మేము ఇచ్చినాము స్వామి, మాకు డబ్బు ఇవ్వండి ఎనిక్కి అని చెప్పి మళ్ళీ మీరు ఇస్తే మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పి ఆ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పోరాటాలు ఆ యుద్ధాలు వాళ్ళతో చేస్తూనే ఉండం, లెటర్ల మీద లెటర్లు రాస్తూనే ఉండం, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూనే ఉండం, వాళ్ళను బ్రతిమలాడుతూనే ఉండం. అది ఆ టైం కొద్దీ జరుగుతుంది. కానీ 41.15 మీటర్స్ దాకా అంటే పోలవరం మనం కట్టినా కూడా పూర్తిగా ఎట్లా నీళ్లు నింపము, ఎందుకనంటే పూర్తిగా ఒకేసారి నీళ్లు నింపినామనంటే డ్యామ్ సెక్యూరిటీకి డేంజర్ వస్తుంది కాబట్టి సిడబ్ల్యూసీ వాళ్ళు దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోరు. సో డ్యామ్ అనేది పూర్తిగా నింపకోకుండా ఫస్ట్ డ్యామ్ ఒక స్టేజ్ దాకా ఒక సగం దాకా నింపుతాం. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ 3 సంవత్సరాలలో పూర్తిగా డ్యాము నింపాలి. అంతకన్నా ఒకేసారి డ్యామే నింపేసినామంటే నీళ్ళు నింపేసినామనంటే డ్యాముకు సెక్యూరిటీ పరంగా నష్టం జరుగుతుంది అని సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ నీళ్లు పూర్తిగా నింపే టైం వచ్చేసరికి ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా ఖచ్చితంగా మంచి జరిగించే కార్యక్రమం చేస్తాము అని చెప్పి మా అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఆ లోపల ఖచ్చితంగా కేంద్రం కూడా ఈ రకంగా డబ్బులు ఇచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఒకవేళ పొరపాటున కేంద్రం నుంచి మనకు ఆ స్థాయిలో డబ్బులు రాలేకపోతే ఈధర్ నీళ్ళన్నా నింపకుండా ఆపుతా ఆ స్టేజ్ లాక, లేదా మీకు డబ్బు ఇచ్చిన తర్వాతనే నింపే కార్యక్రమం చేస్తా. అది అవసరమైతే సొంతంగా అయినా సరే ఇచ్చైనా సరే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాం. ఎందుకనంటే ఇక్కడ మీరంతా కూడా మీరు చేసిన త్యాగంతోనే రాష్ట్రానికి మంచి జరుగుతూ ఉందన్నది మనస్ఫూర్తిగా నమ్మిన వ్యక్తిని నేను కాబట్టి ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంతో ఎలాగూ కుస్తీ పడతానే ఉన్నాం, కింద మీద పడతానే ఉండం. వాళ్ళ దగ్గర నుంచి ఎంత త్వరగా అంటే అంత తొందరగా డబ్బులు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఈ సెప్టెంబర్లో కల్లా 41.15 ఆ లెవెల్ దాకా అయితే మాత్రం అందరికీ కూడా పీడిఎఫ్లు కట్టేస్తాము, అందరికీ మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఇళ్ళు కూడా అక్కడ తయారైపోయి అక్కడికి షిఫ్టింగ్ కూడా చేసే కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తాం.